హాయ్ అండి వెల్కమ్ టు రుచి ఛానల్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే టమాటా పాలకూర పప్పు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పును ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని కడిగి రెండు కప్పుల నీళ్లు పోసి అందులో ఒక స్పూన్ నూనె అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు రెండు కప్పులు తరిగిన పాలకూర నాలుగు టమాటాలు కట్ చేసినవి వేసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి ప్రెషర్ కంప్లీట్గా వెళ్ళిపోయాక మూత తీసి అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలపాలి నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు చిటికడి ఇంగువ వేసి వేడి తాలింపును పప్పులో వేసి మూత పెట్టాలి ఇలా వెంటనే మూత పెట్టడం వలన పప్పు చాలా మంచి వాసనతో గుమగుమలాడుతుంది కాసేపయ్యాక మూత తీసి వేడివేడి పప్పును రైస్తో కానీ రొట్టెలతో కానీ వడ్డించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి